హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు ఫార్మాపీడియా. సో ఈరోజు ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ని తీసుకొచ్చాను అనమాట. దట్ ఈస్ రిగార్డింగ్ ఆర్ఆర్బీ ఫార్మాసిస్ట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్. సో మనకు తెలుసు, ఆర్ఆర్బీ నుంచి మనకు ఒక సర్కులర్ రిలీజ్ అయింది. దాంట్లో 246 నెంబర్ ఆఫ్ పోస్ట్స్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో దానికి ప్రిపరేషన్ చాలామంది స్టార్ట్ చేసేసే ఉంటారు. అండ్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్న వాళ్ళకి, వాళ్ళందరికీ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది మనకు అనేది నేను చెప్తాను. అండ్ ఇది నేను 2019లో ఆల్రెడీ ఆర్ఆర్బీ ఫార్మసిస్ట్ ఎగ్జామ్ జరిగింది కదా, సో దాన్ని రిఫర్ చేసుకుని నేను చెప్తున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేది కూడా అలాగే ఉంటుందని నేను చెప్పట్లేదు. మేబీ ఛాన్సెస్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు, అండ్ లేకపోతే ఇలాగే ఉండొచ్చు సిలబస్ అయితే, అండ్ సారీ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే. సో చూద్దాం ఎలా ఉంది ఏంటిది అని. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ సబ్జెక్ట్, సో ప్రొఫెషనల్ ఎబిలిటీలో మనకు నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి, 70 ఉన్నాయి. అండ్ నంబర్ ఆఫ్ మార్క్స్ కూడా 70 ఉన్నాయి. అంటే ఒక క్వశ్చన్కి ఒక మార్క్, అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ ఓన్లీ 1 మార్క్. సో ప్రొఫెషనల్ ఎబిలిటీ అంటే ఏంటిదంటే, మన మెయిన్ సబ్జెక్ట్, మన ఫార్మసీ సబ్జెక్ట్ ఇక్కడ ప్రొఫెషనల్ ఎబిలిటీ అంటే దానికి 70 క్వశ్చన్స్ వస్తాయి అండ్ 70 మార్క్స్ కూడా. అండ్ జనరల్ అవేర్నెస్, జనరల్ అవేర్నెస్లో ఏంటిది, 10 క్వశ్చన్స్ 10 మార్క్స్ ఉంటాయి. అండ్ రీజనింగ్, ఇది జనరల్ ఆటోమేటిక్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, దాంట్లో నుంచి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 10 అండ్ నంబర్ ఆఫ్ మార్క్స్ కూడా 10. అండ్ జనరల్ సైన్స్, జనరల్ సైన్స్లో నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 10 మార్క్స్ కూడా 10. సో ఇక్కడ ఏంటిదంటే ఒక క్వశ్చన్కి ఒక మార్క్స్, టోటల్గా మనకు 100 క్వశ్చన్స్ ఉన్నాయి అండ్ 100 మార్క్స్ వచ్చేస్తుంది. అండ్ మెయిన్ డ్రాబ్యాక్ ఇక్కడ ఏంటిదంటే నెగిటివ్ మార్కింగ్. సో నెగిటివ్ మార్కింగ్ 1:3 ఉంది. 1:3 అంటే ఏంటిదంటే 3 క్వశ్చన్స్ రాంగ్ అయితే మనకు 1 మార్క్ మైనస్ అవుతుంది. అండ్ ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. సో ఒకసారి చూడండి, 70 క్వశ్చన్స్ 70 మార్క్స్, మన మెయిన్ సబ్జెక్ట్ది కావాలి కాబట్టి 70 క్వశ్చన్స్ వస్తాయి, 70 మార్క్స్. టోటల్గా మనం కంప్లీట్గా అడిగేది 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ ఉంటాయి. అండ్ దిస్ ఇస్ ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. అండ్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. అండ్ ఇంకొక పాయింట్, ఈ జనరల్ సైన్స్ అంటున్నారు కదా, సో ఈ జనరల్ సైన్స్ ఏంటిదంటే ఎక్కడ నుంచి వస్తాయి దీంట్లో క్వశ్చన్స్ అంటే, మన 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు జనరల్ సైన్స్ ఉంటుంది కదా, ఆ సైన్స్ బుక్స్ ఉంటాయి కదా, ఎన్సీఆర్టీ కావచ్చు, ఏదైనా బుక్స్లోంచి జనరల్గా అడుగుతారనమాట. 10 క్వశ్చన్స్ అడుగుతారు, 6th to 10th స్టాండర్డ్స్ వరకు ఉండే జనరల్ సైన్స్ నుంచి 10 క్వశ్చన్స్ అడుగుతారు. బెటర్ యు ఫాలో దోస్ బుక్స్ అనమాట. అండ్ ఇంకా ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ని నేను మిస్ అయితే కమెంట్స్లో పెట్టండి, నేను దానికి మళ్ళీ రిప్లై ఇస్తాను. అండ్ ఇంకొక వీడియో కూడా క్రియేట్ చేస్తాను. అండ్ ఏంటిదంటే ఆర్ఆర్బీ ఫార్మసిస్ట్ గురించి, ఆ నెంబర్ ఆఫ్ పోస్ట్ అంటే ఒక జోన్కి ఎన్ని నెంబర్ ఆఫ్ పోస్ట్ ఉన్నాయనేది, అవంతా నేను క్లియర్గా మన సౌత్ సైడ్లో, మెయిన్లీ మన సౌత్ సైడ్లో ఎన్ని నెంబర్ ఆఫ్ పోస్ట్స్ ఉన్నాయి అని నేను ఒక వీడియో రికార్డ్ చేసి పోస్ట్ చేశాను. దాని డిస్క్రిప్షన్ని నేను లింక్లో పెడతాను, వెళ్ళి చూడండి, చూడని వాళ్ళు. అండ్ ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఇలా ఉంటుంది. అండ్ చాలామంది సిలబస్ అడుగుతున్నారు కదా, సిలబస్ ఎలా ఉంటుంది అంటే మనకు మన స్టేట్ లెవెల్లో ఉన్నట్టుగా అస్సలు సిలబస్ ఉండదు అనమాట, కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. ఈ ఆర్ఆర్బీ ఫార్మసిస్ట్ అనేది సెంట్రల్ లెవెల్ ఎగ్జామినేషన్ కాబట్టి ఎలా ఉంటుందంటే, జనరల్గా ఇచ్చేస్తారు సిలబస్, ఎలా అంటే ఇప్పుడు సబ్జెక్ట్ నేమ్స్ ఇచ్చేస్తారు, ఫార్మకాలజీ అని, ఫార్మసూటిక్స్ అని, ఫార్మకాగ్నసీ అని, అండ్ అలా కాగ్నసీ, జ్యూరిస్ప్రూడెన్స్ అలా ఇచ్చేస్తారు జనరల్గా. ఇప్పుడు మన టీఎస్ ఫార్మసిస్ట్ మనం చూసుకున్నాం అనుకోండి, సబ్జెక్ట్లో టాపిక్స్, టాపిక్స్లో సబ్ టాపిక్స్, అలా ఈ మన అకాడమిక్స్లో సిలబస్ ఎలా ఉంటుంది అలా ఇస్తారు మనకు స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్లో అయితే. కానీ ఇది సెంట్రల్ లెవెల్లో మాత్రం అలా ఉండదు అనమాట, కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటుంది. అది మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే నేను ఇంకొక వీడియో రికార్డ్ చేసి పెడతాను, అది మీకు క్లియర్గా అప్పుడు అర్థం అవుతుంది. త్వరలోనే ఆ వీడియో కూడా వచ్చేస్తుంది, డోంట్ వరీ. అండ్ అంటిల్ దెన్ ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ని నోట్ డౌన్ చేసుకొని అండ్ ప్రిపరేషన్ని తొందరగా స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.